పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈనాటి పునీతుల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. సెప్టెంబర్ 14 పవిత్ర సిలువ విజయోత్సవం. ఇదిగో సిలువం రాను, దీని యందే లోకరక్షకుడు వ్రేలాడును. రెండు, అందరము దానిని ఆరాధింతుము. చరిత్రాంశము. మహారాణి హెలీనా గారి సారథ్యంలో జరిగిన ప్రయత్నాలలో 326 సంవత్సరంలో అసలు సిసలైన ఆనాటి సిలువ కనుగొనబడినది. దీనిని అనేక చిన్న చిన్న భాగాలుగా చేసి వాటిని ప్రపంచ నలుమూలల విస్తరించి ఉన్న క్రైస్తవ సమాజాలకు అందించారు. పుణిత జాన్ క్రిస్తోం చెప్పిన విధంగా ఈ చిన్న సిలువ భాగాలను బంగారంతో కప్పి మెడల్ ధరించేవారు. సిలువలోని పెద్ద పెద్ద భాగాలను రోమ్లోని పరిశుద్ధ సిలువ దేవాలయంలో ప్రతిష్ఠించి ఉన్నారు. అప్పట్లో అది పుణిత హెలీనా గారి రాజభవనము. తదుపరి దానిని దేవాలయంగా మలిచినారు. అంతేకాక కొన్ని సిలువ భాగాలను బసిలికాల్లో కూడా ప్రతిష్ఠించడం జరిగినది. అప్పటి నుండి సిలువ ఆరాధన క్రమము విశ్వజననీయమైపోయేసరికి దీనిని చూచిన తూర్పు దేశాల విగ్రహ వినాశకులు కూడా మిన్నుకుండిపోయారు. 614 సంవత్సరంలో సిలువలోని కొంత భాగాన్ని యెరూషలేములో పట్టణంలో ఉంచినారు. ఆ సంవత్సరంలోనే పర్షియన్లు పవిత్ర నగరమైన యెరూషలేమును స్వాధీనపరుచుకున్నారు. వారి సైన్యంలో సుమారు 26,000 మంది యూదులు కలరు. వారికి మాత్రమే పవిత్ర నగరంలో స్వేచ్ఛ లభింపగా వీరు తమ సైన్యానికి అనుగుణంగా క్రైస్తవ సార్వభౌమత్వము, స్వేచ్ఛ ఉన్న ప్రాంతాలను తెలుసుకొని వాటిని రూపుమాపటకు పూనుకున్నారు. ఈ సమయంలో సుమారు 90,000 మంది క్రైస్తవులు తమ ప్రాణాలను కోల్పోయినారు. అంతేకాక క్రైస్తవ పుణ్యస్థలాలు, బలిపీఠాలు నాశనం చేయబడినవి. నాశనం చేయటయే కాక యెరూషలేములో ఉంచబడిన సిలువ భాగాన్ని పర్షియాకు తీసుకుని వెళ్లారు. 13 సంవత్సరముల అనంతరం హెరాక్లియస్ పర్షియన్లపై దాడి చేసి విజయోత్సవంతో సిలువను యెరూషలేములకు తీసుకుని వచ్చి ఉన్నారు. 629 సంవత్సరంలో హెరాక్లియస్ కూడా యెరూషలేమునకు వచ్చి సిలువ ఆరాధన చేసి యూదులకు యెరూషలేములో ప్రవేశం లేదని చెప్పిన హిద్రియన్ పాత నిబంధన నూతనీకరించి అందరికీ ప్రవేశం కలదని చెప్పి వారి మన్ననకు పాత్రుడయ్యను. అప్పటి నుంచి స్త్రీసభ సిలువ విజయోత్సవాన్ని ఎంతో ఘనంగా కొనియాడుతుంది. ధ్యానాంశము. ఇదిగో క్రీస్తు ప్రభు వేలాడిన సిలువం రాను, రెండు మనమందరము ఆరాధింతుము. ప్రార్థించుదాం. మహాఘనతకు అర్హుడమైన ఓ దేవ, మీ యొక్క శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వేలాది వేల వందనములు, స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. మీరు మరణించిన సిలువం రాను గురించి, దాని యొక్క చరిత్రాంశము గురించి మేము తెలుసుకున్నాము. మా యొక్క జీవితాలన్నీ ధన్యం అయినందుకు మీకే వేలాది వేల స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ విధంగా అయితే ఇటువంటి యొక్క విలువలైనటువంటి సిలువను, దొంగలను, బందిపోటులను బలిపట్టినటువంటి సిలువను, దాని మీద ఎప్పుడైతే క్రీస్తు ప్రభు మీరైనటువంటి మీరు మరణం పొంది ఉన్నారో, అప్పుడే ఆ సిలువ గొప్ప విజయోత్సవంగా, దాన్ని గొప్ప ప్రఖ్యాతగాంచినది. అటువంటి ఒక సిలువను మీరు మీ భుజాల మీద మోసుకుని కష్టంతో, అతి కష్టంతో ఆ కల్వరి కొండలో మీ ప్రాణం విడిచున్నారు. మీ ప్రాణం ఆ యొక్క సిలువ మీద విడియడం వల్ల ఆ యొక్క సిలువకు అనేక ఒక గొప్ప ప్రాధాన్యత అనేది లభించింది. దేవ, అదేవిధంగా మా యొక్క శరీరంలో మేము అనవసరమైనటువంటి చెడు పనులకు, చెడు ఆలోచనలకు చేస్తున్నామయ్యా. దానిని మా నుంచి తొలగించి మా యొక్క ఆత్మను కూడా అంత గొప్ప విలువగా మార్చి తీర్చిదిద్దామని మా ప్రభువును మీకు మాడునైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్.